వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఆవు నెయ్యి అండి. ఆవు నెయ్యిని ఎలా తయారు చేయాలో నేను ఈ రెసిపీలో మీకు చూపించబోతున్నాను. ఇది ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. దీనికి మెయిన్గా కావాల్సింది మేగడండి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నట్లుగా ఇక్కడ పాలల్లో పైన మేగడంతా సపరేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్పూన్తో ఇలా మేగడినంతా సపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా బౌల్లో తీసుకున్న మేగడంతా నేను రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటానండి. మీరు కూడా ఇలా సపరేట్ చేసుకొని ఒక బౌల్లో రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్నానండి, మీకు చూపిస్తున్నాను కదా. ఇక్కడ ఈ బౌల్ నేను 1.5 లీటర్ ఆవు పాలల్లో నుంచి మేగడిని సపరేట్ చేసి 1 వీక్ వరకు స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఈ మేగడంతా ఇది 1 వీక్ మేగడండి. దీన్ని నేను ఈ రెసిపీకి యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ బౌల్, ఇది నేను నెయ్యి కాంజకి యూజ్ చేస్తాను ప్రతి వీక్ కూడా. ఇక్కడ నేను కొంచెం పెద్ద బౌల్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు మేగడి అనేది 1 వీక్ మేగడ చాలా ఎక్కువగా ఉంది. అందుకని నేను కొంచెం పెద్ద సైజు బౌల్ని తీసుకున్నాను. మీకు మీ క్వాంటిటీని బట్టి మీరు బౌల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇది తీసుకున్నానండి పెద్ద బౌల్. నేను ప్రతి వీక్ దీంట్లో నేను నెయ్యి అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ ఇలా మేడంతా ఇట్లా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇట్లా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని లో ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టుకోవాలి మనం. ఇలా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఇలా తిప్పుతూ ఉండాలండి. ఒక 5 మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనం అడుగు అంటేస్తుందండి, అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా మనం చేసుకోవాలి. లాస్ట్లో అయితే మనం ఫ్లేమ్ అనేది పెంచుకొని చేసుకోవచ్చు. ఫస్ట్లో కాబట్టి మనం ఫ్లేమ్ అనేది తగ్గించుకొని పెట్టుకోవాలని చేసుకోవాలి. బౌల్ అనేది కొంచెం మందంగా ఉండేటట్లు చూసుకోండి. నేను చూపిస్తున్నాను కదండి మీకు ముందుకు వెనక్కి ఎలా తిప్పుతున్నాను. అలా తిప్పుతూ ఉండాలండి. ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది పెంచుకోకూడదు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కింద అడుగు అంటుతుంది, అందుకని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. మనం దగ్గరుండి ఇలా తిప్పుతూ ఉండాలండి. ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ అండి, కాబట్టి మనం దగ్గరుండి ఓపికగా చేసుకోవాలి. ఇలా మనం ఇంట్లోనే స్వచ్ఛమైన ప్యూర్ ఘీ అనేది తయారు చేసుకోవచ్చు సింపుల్గా. చూడండి ఇక్కడ నేను ఎలా తిప్పుతున్నానో అలా తిప్పుతూ ఉండాలి. ఇలా ప్యూర్ ఘీ అనేది పిల్లలకి చాలా ఉపయోగపడుతుందండి, వాళ్ళ ఆరోగ్యానికి కానీ. మనం బయట షాపులలో కొని పెట్టిన ఘీ అంత స్వచ్ఛంగా ఉంటుందో లేదో చెప్పలేను, కానీ మనం ఇంట్లో ఇలా దగ్గరుండి పిల్లల కోసం రెడీ చేసుకొని ఇది పెట్టడం వల్ల పిల్లల ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది బయట షాపులో కంటే. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఇక్కడ ఘీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది 75% దాకా. ఆ టైంలో ఒక తమలపాక అనేది ఇక్కడ వేయాలి. తమలపాక అనేది ఆప్షనల్ అండి, ఇది మీరు వేయచ్చు వేయకపోవచ్చు. నేనైతే వేస్తాను. నేను ఎప్పుడు ఘీ ప్రిపేర్ చేసిన తమలపాక అనేది వేస్తాను. తమలపాక ఎందుకు వేశానంటే ఘీ యొక్క స్మెల్ అనేది బాగుంటుంది, కలర్ అనేది కూడా చాలా బాగుంటుందండి. అందుకని నేను తమలపాక వేస్తాను. తమలపాకు మీ దగ్గర లేకపోతే తులసీ ఆకులను కూడా వేసుకోవచ్చు. ఒక 4-5 తులసీ ఆకులను కూడా వేసుకోవచ్చు అండి, ఇందులో బాగుంటుంది. చూడండి ఇక్కడ ఘీ అనేది కలర్ చూడండి ఎంత బాగుందో. చూడండి ఇక్కడ ఘీ అనేది రెడీ అయిపోయింది, పైన వైట్ కలర్లో బురుగు బురుగుగా వస్తూ ఉంది కదా, అలా వచ్చిందంటే ఘీ అనేది మనకు రెడీ అయిపోయినట్టు. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలండి. ఘీ అనేది పూర్తిగా చల్లడం తర్వాత మనం ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న ఘీని మీరు ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. అలాగే మూత అనేది టైట్గా ఉండేటట్టు చూసుకోండి, అప్పుడే మనకి ఘీ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నేను ఇక్కడ ఘీ అనేది బటర్ని యూజ్ చేసి చేయలేదండి, డైరెక్ట్గా పాలం మీగడిని యూజ్ చేసి చేశాను. ఈ ప్రాసెస్ అంతా నేను పాలం మీగడిని మాత్రమే యూజ్ చేశాను, బటర్ని యూజ్ చేయలేదండి. ఇది ఓన్లీ పాలం మీగడిని యూజ్ చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ ఘీ అనేది కలర్ చూడండి ఎంత బాగుందో. అలాగే నేను ఘీ అనేది ఇక్కడ స్టీల్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నాను. నాకు ఇది 1/2 కేజీ పైనే వచ్చిందండి ఘీ అనేది. నేను ఎప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుంటానండి ఘీ అనేది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.